రాజధాని హైదరాబాద్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరిత, ఎర్కల ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సరితను మరి అత్యంత హేయంగా దారుణంగా దేశంలోనే అత్యంత మానవీయ విషయం ఇది. మరి వారం రోజుల నుండి వైరల్ అవుతున్న ఈ యొక్క సరిత యొక్క కేసు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే నిందితులు ఎంతటి వారినైనా ఖచ్చితంగా వాళ్ళని నిజ నిర్ధారణ చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే నిదానంతో మీదకెళ్ళి ఈ యొక్క సరిత యొక్క కేసును సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించి మరి సిబిఐ ఎంక్వైరీ కూడా ప్రధాని గారు కానీ ప్రధాని గారు మరి హోమ్ మినిస్టర్ కానీ సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంగా సేరోస్ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. అత్యంత పాశవికంగా ఒక దళిత జాతిలో ఉన్నటువంటి ఎస్టీ మహిళకు జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి హేయమైనటువంటి చర్యగా భావిస్తున్నటువంటి తరుణంలో ఏ ఒక్కరు కూడా దీనికి ముందుకు రాకుండా ఈ యొక్క దళిత అమ్మాయిల పైన ఎస్టీల పైన చూపుతున్నటువంటి ఒక వివక్షగా దీన్ని మనం గుర్తించవచ్చు. 139 మంది ఒక అసాంఘికమైనటువంటి చర్యను ఒక 9 సంవత్సరాల పాటు చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయికి భారతదేశం లోపల న్యాయం జరగలేదు. ఇంతవరకు కూడా మనము దోషుల్ని పట్టుకురణను చేపట్టాలి. గవర్నర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేడం మీరు ఈ విషయం లోపలికి చొరవ తీసుకొని సోదరి సరితకు న్యాయం చేయించే విధంగా మీరు ముందుకు రావాల్సిందిగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలారా, దళిత సంఘాలందరూ కూడా ముందుకొచ్చి మన సరిత లాంటి సోదరులు మనందరినీ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది తగదు. ప్రభుత్వం సహకరించి దోషుల్ని పట్టుకొని సరిత లాంటి సోదరికి న్యాయం జరిగించాలని స్వేరోస్ మరియు స్వేరోస్ అనుబంధ సంఘాలైనటువంటి ఫిట్ ఇండియా మరియు పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ జగిత్యాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం లోపల శాంతియుతమైనటువంటి నిరసన